మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులను హెచ్ఎండీ అధికారులతో కలిసి పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గతంలో మంజూరైన 9 కోట్ల సందర్భంగా రాక్ గార్డెన్ మరియు లేక్ వ్యూ పనులను పరిశీలించి అడిగి తెలుసుకుని వారికి సూచనలు చేసిన సబితా ఇంద్రారెడ్డి. చెప్పండి. గతంలో పెద్ద చెరువు సంబంధించి 9 కోట్లు హెచ్ఎండిఎల శాంక్షన్ తీసుకున్న నోటిఫికేషన్కి కొంత వర్క్ అయిన తర్వాత మిగతా వర్క్ అంతా కూడా కొంత పెండింగ్ కావడం, ఆ ల్యాండ్ కొంత ఆక్యుపై చేసుకోవడంతో కొంత పెండింగ్ కావడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి చేయడానికి అనేది మళ్ళీ రీఎస్టిమేట్ చేసి పంపిస్తూ ఉన్నారు అధికారులు. దానికి సంబంధించి ఇక్కడ విజిట్ చేసిన చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్ అందరికీ ఇక్కడ రావడం జరిగింది అధికారులందరికీ. దీంతోపాటు ఈ చెరువుకు సంబంధించిన వాటర్ అంతా కూడా రాజేంద్ర నగర్ రోడ్ పైన, P7 రోడ్ పైన అంతా పోతూ ఉంది. దానికి సంబంధించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి నీళ్ళు పోతే అక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంది, నీళ్ళు వృధా పోతున్నాయి. నిజంగా నీవి కింది చెరువులోకి పోవాలి వాటర్, ఆ కింది చెరువులోకి పోవాలంటే కరెక్ట్గా సిస్టమేటిక్గా పోయేటట్టు చూడాలి. దానికి ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి కింది వరకు వెళ్ళేటట్టు ఒక పైప్ వేయడం ఏదైనా వచ్చేసి ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా చెరువు కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూడడానికి ప్రయత్నం చేస్తాం. దీంతోపాటు మన ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాకింగ్ ట్రాక్ ఒకటి చేసినాం గతంలో, ఆ వాకింగ్ ట్రాక్ కూడా ఇంకా కొంత దానికి కొంత అమౌంట్ అలాట్ చేసుకొని చుట్టూ కొంచెం రైలింగ్ పెట్టేసి వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని ఒకటి. అక్కడికి వచ్చినప్పుడు పిల్లలు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అడిగి ఉన్నారు కొంత ప్లే ఏరియా లాగా ఉండాలమ్మా అని. అటు సైడ్ కొంత ఏరియా ఉంది, అక్కడ ఉన్న డ్రెయిన్ ప్రాబ్లం లేకుండా చూసుకొని అదొకటి చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ చేయడం ఒకటైతే అన్నిటికైనా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, జల్పల్లి మున్సిపాలిటీలో ఏ బస్తీ చూసినా ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది, రోడ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పటికే కొంత చేసుకుంటూ వచ్చినాం గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో, ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు హెచ్ఎండిఏ ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి. దీనికి ఒక 25 కోట్లు ఎస్డిఎఫ్ పెట్టారు, ఆ ఎస్డిఎఫ్ కూడా జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాయంతా కూడా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ జల్పల్లిలో ఉన్న వాళ్ళందరూ పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, పాపం మా డ్రైనేజ్ దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అవన్నీ క్లియర్ కావాలంటే గతంలో మేము పెట్టిన ప్రపోజల్, గతంలో కేసీఆర్ ఇచ్చిన ఫండ్స్ రిలీజ్ చేస్తే 75% వర్క్ అయిపోతుంది, ఇంకా 25% ఉంటుంది. దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. సుందరీకరణ గతంలో రాక్ గార్డెన్ చేద్దాం అనుకున్నాం, కానీ దానికన్నా ముందు కట్టను వైర్ని కట్టను బ్యూటిఫికేషన్ చేయడం ఒకటి, ఒక 2 వ్యూ పాయింట్స్ తీసుకోమన్నాను. లేదా మధ్యన మనం కొంచెం అది ఐలాండ్ టైప్ లాగా ఉంది, దాన్ని కొంచెం రెస్టారెంట్ లాగా క్రియేట్ చేస్తే కొంత ఇది అవుతుంది. తర్వాత రాక్ గార్డెన్ తీసుకుందాం సెకండ్ ఫేస్ అని చెప్తున్నాను. ఉన్న ముందు నేను చేస్తే నెక్స్ట్ రాక్ గార్డెన్ తీసుకుందాం అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ ట్రాక్ కరెక్ట్గా చేయగలిగితే వాకింగ్ చేస్తూ ట్యాక్సీ చేయడానికి వస్తుంది, కొంచెం పెండింగ్ ఉంది కదా, దీన్ని కూడా కొంచెం అందరూ తీసుకొని చేయమని చెప్తున్నాను. ఇక్కడంతా కూడా చెత్త చెదారు వేస్తున్నాను, లేకుండా ఒక వ్యూ పాయింట్ పెడితే కనీసం రావడం మొదలు పెడితే ఏమవుతుందంటే చేసిన దానికి సార్థకత ఉంటుంది, కొంచెం కాపాడడానికి అవకాశం ఉంది. లేకపోతే పడవ పడితే మళ్ళీ చెట్లు మర్చిపోతాయి, లేకపోతే మిస్యూజ్ చేస్తుంటారు. అట్లా కాకుండా ఉండాలంటే పబ్లిక్ వస్తున్నట్టు ఉండాలి, అది చేయడానికి పంపిస్తుంది.